పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివి శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఒక తరుణము బైబుల్ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటకు చాలా సంతోషిస్తున్నాను. మరి ఈరోజు మన వాక్య ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేసుకోబడినటువంటి అంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
10-11 వచనాలు చదువుకుందామండి. నేను చదువుతాను, మీ కొరకు జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-11 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన యొక్క అంశము స్పిరిచువల్ వార్ఫేర్. అంటే స్పిరిచువల్ అంటే ఆత్మీయమైనటువంటి, వార్ఫేర్ అంటే యుద్ధము. ఈరోజు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము స్పిరిచువల్ వార్ఫేర్. మరి మన శరీరానికి మనకి మనం ప్రొటెక్షన్ కోసం ఎలాగైతే మనం దుస్తులు మరి ధరించుకుంటాం కదండి, అలాగనే మన యొక్క ఆత్మకు కూడా మరి ఒక ఫుల్ ప్రొటెక్షన్, మనకి ఎలాగ మన బాడీకి టోటల్ బాడీ ప్రొటెక్షన్ మనం ఎలా చేసుకుంటామో అలాగే మన యొక్క ఆత్మీయ జీవితానికి కూడా మనం మరి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. సరే, ఈరోజు మన యొక్క అంశము ఆత్మీయ యుద్ధము. దేవుని బిడ్డలారా, యుద్ధము మనం ఎవరితో చేస్తాము? శత్రువుతోనే కదా. మరి ఈ శత్రువుతో మనం పోరాడాలి అంటే మనకి ముఖ్యంగా కావాల్సినటువంటిది శక్తి. శత్రువు ఒకవేళ మరి బలవంతుడు కాబట్టి వాడిని జయించాలంటే మనము శక్తి కలిగి ఉండాలి. ఇంకా మనము మిలిటరీ ఒక యుద్ధ యొక్క సైన్యాన్ని మనం చూసినట్లయితే ఒక సైనికుడు ఎలాంటి మరి లక్షణాలు కలిగి ఉండాలి అంటే ఆ సైనికుడు మొట్టమొదటిగా శత్రువు యొక్క వ్యూహాన్ని తెలుసుకొని ఉండాలి. తర్వాత యుద్ధ సమయంలో వారు ఉపయోగించేటువంటి ఆయుధాలు, వెపన్స్ ఏదైతే ఉంటాయో వాటిని గురించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్, అంటే ఆ యొక్క వెపన్స్ని ఎలాగ ఆపరేట్ చేయాలి, ఏ టైంలో మరి ఏ వెపన్ని ఉపయోగించాలి అనేటువంటి విషయాలు కూడా పూర్తి మరి జ్ఞానము ఒక సైనికుడు కలిగి ఉండాలి. ఇంకా శత్రువు యొక్క వ్యూహాన్ని కూడా తెలుసుకొని ఉండాలి. అంటే శత్రువు ఏ వైపు నుంచి దాడి చేస్తాడు, మరి ఎలాగ మరి దాడి చేస్తానే అనేటువంటి వ్యూహాన్ని కూడా సైనికుడు తెలుసుకొని ఉండాలన్నమాట. మరి ఇలాగ చేయడం ద్వారా మరి యుద్ధంలో గెలుపు అనేది మరి జరుగుతుంది, గెలవడం అనే విషయం అనేది జరుగుతుంది. ఇంకా అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి యుద్ధాలన్నీ కూడా దేనికోసం చేస్తారంటే, మరి ఒక దేశం పైన ఇంకొక దేశం ఆధిపత్యానికి, అధికారం కోసం యుద్ధాలు చేస్తారు. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా మన ముందు ఉన్నటువంటి యుద్ధము అది మరి ఏదో ఒక విజయం తర్వాత ఆగిపోయే యుద్ధం కాదండి. ఇది నిరంతరమైనటువంటి యుద్ధం. ఈ యుద్ధము మరి క్రైస్తవ జీవితంలో నిరంతరము ఉండేటువంటి యుద్ధము, అదే ఆత్మీయ యుద్ధము. ఈరోజు మన అంశం కూడా దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది క్రిస్టియన్ స్పిరిచువల్ వార్ఫేర్ అనేది ఒక కంటిన్యూస్ వార్ఫేర్. ఎప్పుడు కూడా ఈ యుద్ధానికి ఎండింగ్ అనేది ఉండదు. మరి అది ఎప్పుడు కూడా నిరంతరంగా ఉండేటువంటి యుద్ధము. సరే, దేవుని బిడ్డలారా, ఎఫెసి పత్రికలో మరి పౌలు రాసినటువంటి ఎఫెసీల పత్రికలో రాస్తున్నారు, 6:10-11 ముందుగా మనం చదువుకున్నాం కదా, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మరి మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి అంటే యుద్ధం చేయడానికి మనకి బలం కావాలి. యుద్ధానికి మనకి బలం అవసరం కాబట్టి ఆ బలం మనం ఎక్కడి నుంచి పొందుకోవాలి అంటే దేవుడి నుంచే మనం ఆ యొక్క శక్తిని, ఆ బలాన్ని మనం పొందుకోవాలి. సరే, మన పోరాటం ఎవరితో చేస్తున్నామండి? చాలామంది గొడవలు పడుతూ ఉంటారు కదా, వాళ్ళ నైబర్స్ తోటి, తర్వాత ఇంట్లో వాళ్ళతోటి, రిలేటివ్స్ తోటి మనం గొడవలు పడుతూ ఉంటాం. అయితే ఇవన్నీ మనం అనుకుంటాం సాధారణంగా మాకెవరితో యుద్ధం లేదండి, మా ఇంట్లో వాళ్ళతోనే మాకు యుద్ధం, మా నైబర్స్తోనే మాకు గొడవలని మనం అంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ యుద్ధం అనేది ఇరుగు పొరుగు వారితోనో, లేకపోతే నీ ఇంట్లో వారితోనో, ఇంకా నీ యొక్క మరి శత్రువులతోనో కాదండి, ఈ యుద్ధము నీతోనే, నీతో నువ్వే యుద్ధము. దీన్నే మనం ఆత్మయుద్ధంగా చెప్పుకోవచ్చు. అంటే నీకు నీ ఎదుట ఉన్నటువంటి శత్రువు, నా ఎదుట ఉన్నటువంటి శత్రువు కూడా ఒక్కరే. ఎవరది? సాతాను. మనందరికీ ఒక కామన్ ఎనిమీ వాడు. అయితే వాడు ఎలాంటి వాడు అంటే చాలా ఎఫెక్టివ్ వర్కర్ అన్నమాట. ఎఫెక్టివ్ వర్కర్ అంటే మనకి ఏదైనా మనం పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని మనం కొన్నిసార్లు సరిగా చేయలేము. కానీ ఈ యొక్క ఎనిమి సాతాను, ఈ యొక్క సాతాన్ అనే ఎనిమి మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఏ పని అయినా సరే చేయగలనమాట. దేవుని బిడ్డలారా, మన ముందు ఉన్నటువంటి యుద్ధంలో
మనకి మన ఎదుటి ఉన్నటువంటి ఒక శత్రువు, మరి ఈ శత్రువు యొక్క లక్షణాలు చూసినట్లయితే చాలా అపాయకరమైనటువంటి వాడు. శత్రువు ఎప్పుడైనా సరే అపాయకరమైన వాడే. ఆ శత్రువు వల్ల మనకి ఎలాంటి మేలు జరగదు. ఎప్పుడైనా శత్రువు మనకి అపాయం కలిగిస్తాడు, కీడు కలుగజేస్తాడు. మరి ఇదే వాక్యము, ఇదే విషయము బైబిల్లో కూడా రాయబడి ఉంది. యోహాన్ సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. దేవుని బిడ్డలారా, మరి దొంగ యొక్క ముఖ్య వృత్తి ఏమిటి అంటే వాడు నాశనం చేయడానికి వస్తాడు కదండి. మనం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు, బంగారం ఇలాంటివి చాలాసార్లు మనం కొంతమంది ఇళ్లలో దొంగలు పడ్డారండి, దోచుకెళ్ళినారని మనకి వింటూ ఉంటాం కదా. చాలా మీలో కొంతమందికి అనుభవం కూడా ఎదురై ఉండవచ్చు. అంటే ఈ దొంగలు అనేవాళ్ళు మనకి చెప్పి రారు కదండి. ఈ దొంగలు ఎలాంటి వాళ్ళు అంటే మనం అందరం ఒక ఏమి హెచ్చరిక లేకుండా వాళ్ళు మరి దొంగతనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే వాడు దొంగ వచ్చిన తర్వాత మనకు చాలా నష్టం కలుగుతుంది. ఇదే విషయాన్ని బైబిల్లో కూడా మనం హెచ్చరించబడుతున్నాం దేవుని వాక్యం ద్వారా. అయితే మన హృదయంలో మరి విత్తు అని ఉపమానం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. మరి మంచి నేల బండ విత్తనము మరి ఫలించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఇంకా ఈ యొక్క శత్రువు గురించి మనము కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. శత్రువు మనల్ని ఏ విధంగా జయిస్తాడు అంటే, ఇహలోక సంబంధమైన విషయాల మీద మనం దృష్టి పెట్టే విధంగా మనకి మన మనసుని వాడు కేంద్రీకరిస్తాడు. అంటే మనకు తెలియకుండానే మనం ఇహలోక సంబంధమైన విషయాల మీద మన యొక్క దృష్టిని మనం పెడతాం. తర్వాత మళ్ళీ మనం ఆలోచిస్తే ఎందుకు ఇలా చేశాను అని మనలో మనం కొన్నిసార్లు మనం ఆలోచించుకుంటాం. దేవుని బిడ్డగా నేను ఇలా చేయకూడదు కదా, ఈ విధంగా నేను ఎందుకు చేశానని మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే శత్రు యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే, ఇహలోక సంబంధమైన విషయాల మీద దృష్టిని కేంద్రీకరింపచేస్తాడు. ఉదాహరణకు చూడండి, దేవుని వాక్యంలో నుంచే ఇది కూడా మరి చదువుకుందాము. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో అమాలేకీయులతో యుద్ధము. మరి ఈ అమాలేకీయులు ఎవరు అంటే ఏషావు యొక్క సంతానం. ఈ అమాలేకీయులు జయించడానికి మోషే మరి ప్రార్థించినప్పుడు, ఆయన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు మరి ఇస్రాయేలీలు గెలిచినారు. ఇంకా ఆయన చేతులు బరువైనప్పుడు కూడా ఇస్రాయేలీలు మరి గెలిచినారు. ఇంకా మరి ఈ యుద్ధం అనేది జరుగుతుండగా మరి సంఖ్యాకాండం 13:23-32 చూసినట్లయితే మరి అక్కడ దేశాన్ని వేగు చూచి రమ్మని, కనాను దేశాన్ని వేగు చూచి రమ్మని మోషే మరి వేగులు వారిని పంపినాడు. ఎంతమందిని అంటే 12 మందిని వేగులు వారిని పంపినాడు. మరి వారు సంచరించిన చూడండి, సంఖ్యాకాండము 13:32 మరియు వారు తాము సంచరించిన దేశము చూచి తాను నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీయులు సంబంధులైన వారు, అనాకు వంశపు వారు నెఫిలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. చూసారండి, మరి కనాను దేశం అనేది దేవుని చేత ఇస్రాయేలీలకు వాగ్దానము చేయబడినటువంటి దేశము. దేవుడు ఇస్రాయేలీలకు మరి వాగ్దాన భూమి కనాను దేశము. ఆ యొక్క కనాను దేశానికి మోషే వేగులు వారిని పంపినప్పుడు వారు తీసుకొచ్చినటువంటి సమాచారం అనేది అంత సంతృప్తికరమైన సమాచారంగా అనిపించలేదు. ఎలా ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి చాలా గొప్ప మనుషులంట, వాళ్ళని చూసి వీళ్ళు భయపడినట్లుగా వాక్యంలో రాయబడింది. ఎలా ఉన్నారంటే మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారిని చూసినప్పుడు వారి యొక్క మరి యొక్క పర్సనాలిటీ చూసినప్పుడు వీరు వారి ముందు మిడతల్లాగా కనిపించారంట, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని చెప్తున్నారు. చూసారండి, అపవాది మరి సాతాన్ ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క బాహ్య రూపమైనటువంటి విషయాల మీద వారి యొక్క దృష్టిని కేంద్రీకరించినారు. దేవుడు వాగ్దానం చేస్తానన్న బట్టి దేశాన్ని మాకు దేవుడు అనుగ్రహించబోతున్నాడన్న విషయాన్ని వారు తెలుసుకొని కూడా ఒక క్షణం వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయినారు. వారి యొక్క అవుట్వర్డ్ అపీరెన్స్ చూసి చాలా భయపడినారు. మరి ఈ విధమైన సమాచారాన్ని వారు తీసుకొచ్చినారు. అంతేకాని దేవుడు సర్వశక్తి కలిగిన వాడు,
మమ్మల్ని ఆ యొక్క దేశాన్ని మాకు వాగ్దానం చేసినాడు, ఆ దేశాన్ని మేము స్వతంత్రించుకుంటాము అన్నటువంటి విషయాన్ని వారు ఆ క్షణము మర్చిపోయినారు. ఇదే సాతాన్ యొక్క కుయుక్తి అన్నమాట. ఇది మనం గ్రహించాలి. మరి ఇంకా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం ద్వారా శత్రువు యొక్క వ్యూహం ఏంటి అంటే, వాడు ఆ భయపడి వీరి ఈ యొక్క అనాకీయులను చూసి భయపడి ఆ దేశంలోనికి వారు ప్రవేశించకూడదు, ఆ దేశాన్ని వారు ప్రవేశించకూడదు. ఎంతో సుందరమైన దేశం, ఎంతో మరి మరి ఫలింపు కలిగిన దేశం, ఆ దేశంలోనికి వారు ప్రవేశించకూడదు. ఇది సాతాను యొక్క కుయుక్తి, వాడి యొక్క స్ట్రాటజీ. అయితే ఇంకా ఇంకొక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దావీదు. దావీదు ఎలాంటి వాడు అంటే చాలా మరి దేవుని పట్ల భయం కలిగినటువంటి వాడు. దావీదు మరి మొదటి సమూయేలు 17:36-37 వచనాలు చదివినట్లయితే, సింగిల్ పర్సన్ కాదండి, ఒక టీం కాదు. దావీదు అంటే ఒక సైన్యం కాదు, ఒక్క మనిషే, ఒక్క సింగిల్ పర్సన్. ఏం చేసినాడు అంటే ఎంతో గొప్ప యుద్ధ వీరుడైనటువంటి గొల్యాతును చంపినాడు. ఎలా చంపినాడు? ఒక ఖడ్గంతోనా లేకపోతే బల్లెంతోనా? ఆయన యొక్క వెపన్ ఏంటి అంటే రాయి, కులక రాయితో గొల్యాతుని చంపినాడు. అంటే చూసారండి, 17:36-37 వచనాల్లో దావీదుకి చూసినట్లయితే ఎలాంటి యుద్ధాభ్యాసము లేదు. ఆయన ఎలాంటి మరి యుద్ధం కోసం ఆయన ఎలాంటి ట్రైనింగ్ ఆయన తీసుకోలా. 36 వచనంలో చూస్తే మరి సౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు బాల్యుడివి, పిల్లవాడివి, నువ్వు మరి గొల్యాతును ఏ విధంగా జయిస్తావు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి సౌలు దావీదుని హెచ్చరిస్తున్నాడు. అయితే 36 వచనంలో దావీదు అంటున్నాడు, మీ దాసుడనైనా నేను సింహమును ఎలుక వంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునెను. చూసారండి దావీది యొక్క ధైర్యము. మరి ఎక్కడ ఇందాక మనం చూసినట్లయితే ఆ యొక్క కనాన దేశంలోకి వేగు చూడడానికి వెళ్ళినటువంటి ఆ యొక్క గూఢచారులైనటువంటి 12 మరి నెఫిలీయులను అనాకీయులను చూసి భయపడినారు. వారికి దేవుడు చేసినటువంటి వాగ్దాన భూమిని వారు, మాదే కదా, దేవుడు మాకు అనుగ్రహించబోతున్నాడు అన్న విషయాన్ని వారు ఒక్క క్షణం మర్చిపోయినారు. కానీ దావీదు పిల్లవాడు, దావీదు గొల్యాతును జయించడానికి ఆయన మనసులో ఏముందండి, దేవుని పట్ల భయం ఉంది, దేవుని పట్ల భయభక్తి ఉంది, దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి గొప్ప ఆత్మ విశ్వాసం ఆయనలో ఉంది. చాలామంది మనము ఏం చేస్తూ ఉంటామంటే ఏదైనా కష్టమైన పని చేయాల్సి వచ్చినప్పుడు మనం విశ్వాసం మనలో మన కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటాం కదండి. అయ్యో నేను ఈ పని చేయగలనా లేదా, నా వల్ల అవుతుందా కాదా అని చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో దేవుడు దావీదు వలె మనము ఉండాలండి. దావీదు దగ్గర ఏ ఖడ్గము లేదు, ఏ వెపన్ లేదు, ఆయనకున్న ఒకే ఒక వెపన్ దేవుడు, ప్రార్థన. అందువల్లే దావీదు ఏం చేసినాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును అనెను. అంటే దావీదు గొల్యాతును గొల్యాతు మీదకి వెళ్ళక అంటే చంపక ముందు దావీదు సింహాన్ని ఎలుగుబంటిని కూడా చంపివేసినాడు. అంత గొప్ప శక్తిని దేవుడు దావీదికి ఇచ్చినాడు. ఇంకా 37 వచనం చూద్దామండి, సింహము బలము నుండి ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును కాక అని దావీదుతో అనెను. సౌలు ఏమన్నాడు, సరే నువ్వు వెళ్ళమని దావీదుతో చెప్పినాడు. అప్పుడు ఫిలిస్తీయుడు ఏమంటున్నాడంటే, నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు 49 వచనంలో పరిగెత్తుకొని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసుకొని వడిసలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి నిదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. చూసారండి దావీది యొక్క ఖడ్గము ఏమిటి అంటే చిన్న గులకరాయి. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, నువ్వు ఈ సమయంలో నీ ఎదుట ఉన్నటువంటి మరి సమస్యలకు గురించి నువ్వు బాధపడుతూ భయపడుతూ దేవుని యొక్క శక్తిని నువ్వు మర్చిపోతున్నావు, దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించట్లేదు. దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి సమస్య అయినా ఎలాంటి శోధన అయినా మనం జయించగలుగుతామండి. మరి దావీదు ఆ యొక్క ఫిలిస్తీన్ మాటలకు చాలా
మరి రోషం కలిగిన దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన ఏం చేసినాడంటే పరిగెత్తుకొని వెళ్ళి గులకరాయి ఒకటి తీసుకొని మరి ఆ రాయితో ఆ ఫిలిస్తీన్ ఎక్కడ కొట్టాడంటే నుదుటి మీద కొట్టినట్లుగా బైబిల్లో ఉంది. ఆ చనిపోయినటువంటి బోర్లా పడినటువంటి దావీదు మరలా ఏం చేశాడు, గొల్యాతును దావీదు దగ్గర ఏ విధమైన ఆయుధం లేదు కానీ ఆ యొక్క ఫిలిస్తీని ఖడ్గంతోనే గొల్యాతు తల తెగనరికి వేసినాడు. ఎంత గొప్ప విషయం అండి. మరి అంత గొప్ప యుద్ధ వీరుడైనటువంటి గొల్యాతును దావీదు జయించగలిగినాడు. అంటే మనము మన సమస్యల్ని మనం ఎందుకు జయించలేము, మన శోధనల్ని మనం ఎందుకు జయించలేము, దేవుని ఎదుట మనం ప్రశ్నించుకోవాలి. దావీదు యొక్క శక్తి ఏమిటి దేవుని బిడ్డలారా, దావీదు కలిగినటువంటి శక్తి ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము. దేవునికి ఆయన రోజు దినమునకు 7 సార్లు ప్రార్థించేవాడని బైబిల్లో రాయబడి ఉంది. మరి కీర్తనలు 119:165 ఆ వాక్యము రాయబడి ఉంది. మరి ఇంకా 1 సమూయేలు 17:47 యుద్ధము యెహోవాదే అని రాయబడి ఉంది. యుద్ధము యెహోవాదే, నీది కాదు. మనం అనుకుంటాం చాలాసార్లు యుద్ధము మరి మనం చేసినటువంటి పోరాటము మనదే అని మనం చాలాసార్లు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాక్యం మనకి బోధిస్తుంది యుద్ధము మనది కాదు, అంటే దేవునిదే యుద్ధం అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. ఇంకా శత్రువు మన యొక్క బాహ్య, ముందే చెప్పాను కదండి, శత్రువు మనకు బాహ్య బయటకు కనిపించే ప్రకృతి సంబంధమైన విషయాల మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరించేలాగా చేస్తాడు. ఇంకా ఏం చెప్పు చూపిస్తాడు అంటే మన యొక్క వీక్నెస్, మన యొక్క బలహీనతని మనకి చూపిస్తాడు. చూసారా, మనం ఎప్పుడు కూడా మన బలహీనత గురించి ఆలోచిస్తూ ఉంటే మనం కలిగి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మనం కోల్పోతాం అన్నమాట. అంటే మనకి మన పట్ల ఉన్నటువంటి మరి కాన్ఫిడెన్స్, నమ్మకాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ఎప్పుడు కూడా మనలో ఉన్న బలహీనతని మనం చూడకూడదు, మనం దేవుని వైపు చూడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:35 చదువుతాను వినండి. మేము శరీరధారులమై నడుచుకొన్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గములు పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. చూడండి, మనం శరీరానుసారులమే కదండి, మనం శరీరం కలిగి ఉన్నాం, మనం మానవులం. అయితే మనకందరికీ యేసుప్రభు గొప్ప మాదిరి చూపించినాడు. ఆయన కూడా శరీర రూపిగా ఈ లోకానికి వచ్చినాడు. మరి ఆయనకు ఆకలి వేసింది, ఆయనకు కోపం కూడా వచ్చింది. మానవులుగా మనం ఎలాంటి లక్షణాలు మనం కలిగి ఉన్నామో ఆ విధమైన లక్షణాలు యేసయ్య కూడా కలిగి ఉన్నాడు. ఉదాహరణకు మనం చూస్తే యేసుప్రభు మరి ఉపవాసం ఉన్నప్పుడు అపవాది అనేక రకాలుగా యేసుప్రభువుని శోధించినట్లుగా వాక్యంలో ఉంది. మరి ఆ టైంలో మరి ఎలాగ యేసయ్య అపవాదిని జయించగలిగినాడండి, ఉపవాసం ఉండే కదా. మరి దేవుని ఎదుట మనము ఎలాగ జీవించాలి, ఇదో దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మరి మన ఆయుధాలు ఏంటి, వాట్ ఆర్ అవర్ స్పిరిచువల్ వెపన్స్. మన ఆయుధాలు ఏమిటి అంటే ఒకటి బలమైనటువంటి ప్రార్థనా జీవితం. ఇంకా మనము మనల్ని మనం ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి, బలమైన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నామా లేదా, దేవునితో మన యొక్క వ్యక్తిగత సంబంధం ఏ విధంగా ఉంది, మనము స్వపరీక్ష మనం చేసుకోవాలి. యేసు ప్రభువు మరణాన్ని జయించినాడు, శోధనని జయించినాడు. ఇంకా ఆయన ఒక సక్సెస్ఫుల్, మరి ఆయన లైఫ్ అంతా కూడా మనకి ఒక మాదిరిగా మనకి ఉంచినాడు. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. దేవుని ఎడల మనం బలవంతులమై ఉండాలి. మనం కలిగి ఉన్నటువంటి యుద్ధ ఆయుధాలు ఏమిటి అంటే ప్రార్థన, దేవుని వాక్యము. మరి ఈ వాక్యము మనము చాలా శ్రద్ధగా చదువుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనము ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో మనము తప్పకుండా మనం విజయాన్ని మనం పొందగలమండి. ఈ యొక్క యుద్ధంలో నువ్వు అనుకో చాలాసార్లు నేను ఈ శోధన జయించలేకపోతున్నాను, మరి నేను ఒక్కనే ఈ శోధన నేను జయించలేకపోతున్నాను చాలాసార్లు అనుకోవచ్చు. కానీ దేవుడు నీతో ఉన్నాడు. ఈ శోధన జయించడానికి, ఈ పోరాటంలో నువ్వు యుద్ధంలో గెలవడానికి దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించాలి. తండ్రి, ఈ శోధన జయించడానికి నాకు శక్తినివ్వు, నాకు బలం నీవు అని దేవుని నువ్వు మొరపెట్టి దేవుణ్ణి ప్రార్థించాలి. అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు అంటే తప్పకుండా ఆయనకు శక్తిని అనుగ్రహిస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి మరి యొక్క ఆత్మీయ యుద్ధంలో ఆయన నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని నుంచి
దేవుని దగ్గర నుంచి దూరం చేసి ఆయన ఇచ్చే పరలోక ఆశీర్వాదాలను పొందుకోకుండా చేసి నిన్ను ఒక పనికిరాని వాడిగా పనికిరాని దానిగా చేయాలనేది అపవాది యొక్క ప్రణాళిక, వాడి యొక్క వ్యూహం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నీ యొక్క సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు వినండి, వాక్యాన్ని చదువుకోండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి మరి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆత్మీయంగా మనం విజయాన్ని పొందాలని కోరుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయాలని ఆశిస్తున్నానండి. ఎందుకంటే దేవుని వాక్యము మరి రాయబడింది కదా, మీరు మీ సొత్తు కాదు విలువ బట్టి కొనబడ్డవారు. మనం మన దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని విమోచించుకున్నాడు, ఆయన యొక్క సొత్తు మనం. మనం మరి అలాంటి మన శరీరాన్నే కాదు కానీ మన ఆత్మను కూడా మనం కాపాడుకోవాలి. దేవుని నిమిత్తం మనం దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి అని వాక్యము బోధిస్తుంది. మరి వాక్యం ద్వారా దేవుడు మీరు మీరందరూ కూడా టీవీ ద్వారా వింటున్న వాక్యం వింటున్న దేవుని బిడ్డలని మీరందరూ కూడా మరి ఈ యొక్క ఆత్మీయ యుద్ధం అనేది మన ఎదుట ఉందనే విషయాన్ని గ్రహించుకొని మన డే టు డే లైఫ్లో ప్రార్థన ప్రేయర్ఫుల్ లైఫ్ మనం కలిగి ఉండి తర్వాత దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చదువుకుంటూ మన ఎదుట ఉన్నటువంటి ఈ యొక్క పరుగు పందెల్లో మనం దేవుని కొరకు పరిగెత్తాలి, విజయాన్ని కలిగి జీవించాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నానండి. దేవుడి వాక్యాన్ని మరి మనందరి హృదయాల్లో ఫలింపజేయాలని ఆశిస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాం రాజా. మరి టీవీ కార్యక్రమం ద్వారా నాయన ఎంతమంది అయితే కార్యక్రమాన్ని వీక్షించినారో వారందరి హృదయాలతో నాయన మీరు మాట్లాడండి నాయన. మరి పరిచర్యను నాయన మరి దీవించండి తండ్రి. మరి మీ వాక్యము మేము విని నాయన మా బ్రతుకులు సరిచేసుకొని తండ్రి ఈ లోకంలో నాయన మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించే భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడు నైనా యేసయ్య జీవమలిన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ద వాయిస్ ఆఫ్ డివైన్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు యేసే విమోచన ప్రార్థన టీవీ కార్యక్రమము ప్రతి ఆదివారం 7 గంటలకు ప్రార్థన టీవీ ఛానల్ నందు తప్పక వీక్షించగలరు. మరి ఈ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 9989881093. దయచేసి మీ ప్రార్థన అవసరతలు ఈ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి ఎప్పుడైనా సరే మీరు మాట్లాడొచ్చండి. ప్రోత్సహింపదలిచిన వారు మా యొక్క అకౌంట్ నెంబరు 11 41 00000 0004848482, ఐఎఫ్ఎస్సి కోడ్ ANDB 00001147 నందు మీ యొక్క ప్రేమపూర్వక కానుకలను పంపించగలరు.